తెలంగాణ ప్రభుత్వం బీసీ స్వయం ఉపాధిపై విధి విధానాలను ఖరారు చేస్తూ ఒక జీవోను విడుదల చేసింది. తొలి విడతలో 2 లక్షల మందికి రుణాలు మంజూరు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. బీసీల స్వయం ఉపాధిపై ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బూరా వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీలకు 50,000 లోపు యూనిట్లకు పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం చేయాలని, కుల వృత్తులు చేసుకునే వారికి 80% సబ్సిడీతో 100,000 వరకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో బీసీ సహకార సంస్థ 11 సహకార సమైక్యల పరిధిలో తొలి విడతలో 2 లక్షల మంది బీసీలకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో 500 కోట్లతో 100,000 మందికి 50,000 విలువైన యూనిట్లు, 800 కోట్లతో 100,000 మందికి 100,000 విలువైన యూనిట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 100,000కు మించిన రుణాలకు లబ్ధిదారుల ఎంపికలో 2 విడతలో చేపట్టనున్నారు. తొలి విడతలో 50,000 విలువైన చిన్న వ్యాపార యూనిట్లకు 100% రాయితీ కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ డబ్బుతో అవసరమైన సామాగ్రి, కూరగాయలు, పండ్లు, గాజులు తదితర సామాగ్రి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు విశ్వబ్రాహ్మణ, నాయబ్రాహ్మణ, కుమ్మరి తదితర చేతివృత్తుల వారు 100,000 యూనిట్ ధరలో అవసరమైన సామాగ్రికి 80,000 చెక్ రూపంలో డైరెక్ట్గా లబ్ధిదారులకు అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను జిల్లా కలెక్టర్గా అప్పగించగా, అందులో జాయింట్ కలెక్టర్ మెంబర్గా, పీడీ డిఆర్డీఏ మెంబర్గా, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కన్వీనర్గా వ్యవహరించనున్నారు.